స్టేషన్ కూడా దాటలేదు ఎవరో చైన్ లాగారు కమన్ స్టేషన్ లోకి అయితే దూసుకెళ్లిపోతుంది మన శాతవాహన yes నీ గెస్ కరెక్ట్ రా సందీప్ అండ్ ఫస్ట్ ఈ ట్రైన్ ఇనాగురల్ రన్ ఎప్పుడైందో తెలుసా 1992 జూలై 1st నైంది శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ని పుల్ చేసేది వ్యాప్ 7 ఇంజన్ ఆ ఐడియా వచ్చింది నాకు తెలిసి ఇక్కడ నుంచి సింగరేణి దగ్గర కదా మనం వెళ్ళి ఇప్పుడు మన సీట్ లో కూర్చోలేదు అనుకో క్లబ్ మిక్స్ రీమిక్స్ చేస్తారన్నమాట అలా ఉంది క్రౌడ్ ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగేది ఎక్కడ తెలుసా కే సముద్రం దగ్గర హే గాయ్స్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో తో మీ ముందుకు వచ్చాను రైట్ నౌ నేను విజయవాడ జంక్షన్ లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఒక కొత్త ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టబోతున్నాను ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయేది ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అండి ఇంటర్‌సిటీ కేటగిరీలోకి వస్తదా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రముఖ నగరాలను కలుపుతుంది ఈ ట్రైన్ ఏంటంటే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ అయితే ఈ రోజు మన ప్రయాణం రండి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా నేను ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో అయితే ఉన్నాను కదా ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో అయితే చూడండి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది విజయవాడ నుంచి ఇప్పుడు విశాఖపట్నం అయితే వెళ్తుందన్నమాట ఈ ట్రైన్ వచ్చేసి డిపార్చర్ అయ్యేది 6:15 కి దీనికన్నా ముందు 6:10 కి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ కి వెళ్ళేది పినాక ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుద్ది గైస్ చూడండి నా ట్రైన్ వచ్చేసి 6:25 కి నేనైతే నా కోచ్ దగ్గరికి వచ్చాను నా కోచ్ వచ్చేసి D6 అండ్ నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12713 విజయవాడ జంక్షన్ బ్యూటీ ఏంటో తెలుసా అండి మనం ఇక్కడి నుంచి అటు విశాఖపట్నం వెళ్ళొచ్చు ఇటు చెన్నై వెళ్ళొచ్చు అటు హైదరాబాద్ వెళ్ళొచ్చు శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఔటర్ నుంచి ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేస్తున్నారు అదుగోండి ఒక లోకో అయితే పుల్ చేసుకుంటూ వస్తుంది అండ్ గైస్ విజయవాడ జంక్షన్ స్టేషన్ ని బయట నుంచి చాలా బ్లాగ్స్ లో చూపించాను కాబట్టి లోపలికి వచ్చి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మన బ్యూటిఫుల్ శాతవాహన ఎక్స్ప్రెస్ మనం పేరు అయితే చూపిద్దాం ఇప్పుడు అరే పేరు లేదు కదా ఇక్కడ ఆ ఉంది ఉంది పేరుంది ఇక్కడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శాతవాహన ఎక్స్ప్రెస్ కి అటు అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి రిజర్వేషన్ సీటింగ్ కోచెస్ ఉంటాయి ఏసీ చైర్ కార్ కోచ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఏసీ చైర్ కార్ రెండైతే ఏసీ చైర్ కార్ కోచెస్ని నేను స్పాట్ చేశాను ఆరు సెకండ్ క్లాస్ సీటింగ్ రిజర్వ్డ్ కోచెస్ అయితే స్పాట్ చేశాను నేను ఈసారి అయితే 4 గంటలు అయితే మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి నేనైతే నా కోచ్ లోపలికి అయితే ఎక్కాను నా సీట్ నెంబర్ 79 అండ్ కోచ్ లోపల అయితే ఇలా ఉంటుంది మన లగేజ్ని అయితే పెట్టేశాను లోపలైతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఈసారి అయితే ఎటువంటి బాధ లేదు మన బ్యాగ్ అయితే అది చూసుకుంటారు మన ట్రైన్ అవుటర్ నుంచి అయితే ఇట్ సైడ్ వచ్చింది కదా కానీ మనం వెళ్ళబోయే డైరెక్షన్ ఇట్ సైడ్ హైదరాబాద్కి ఇట్ సైడ్ వెళ్తుంది సో మన డైరెక్షన్ ఇట్ సైడ్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని పుల్ చేసేది వ్యాప్ 7 ఇంజన్ అండ్ ఫస్ట్ ఈ ట్రైన్ ఇనాగురల్ రన్ ఎప్పుడైందో తెలుసా 1992 జూలై 1st అయింది మనం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే శాతవాహన ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ అతి తక్కువ టైంలో కేవలం 5.5 అవర్సే పడుతుందండి ఫాస్టెస్ట్ ట్రైన్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్ టు సికింద్రాబాద్ ఏంటో తెలుసా 4 అవర్స్ 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోతుంది సాయంత్రం ఉండే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట బేసిక్గా ఆ ట్రైన్ వచ్చి విజయవాడ జంక్షన్ నుంచి లింగంపల్లి దాకా వెళ్తుంది కాకపోతే ఆ ట్రైన్కి 6 స్టాప్లు ఉంటాయి 4 అవర్స్ 40 మినిట్స్లో మనల్ని విజయవాడ నుంచి సికింద్రాబాద్ అయితే తీసుకెళ్లిపోతుంది ఆ ట్రైన్ విజయవాడలో ఆ ట్రైన్ సాయంత్రం 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఆరుంపావు అయితే అయిపోయింది ఆరుంపావుకి బయలుదేరాల్సిన మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ 6:20 నిమిషాలకి అయితే తీశారు ఈరోజు బై బై రత్నాచల్ ఎక్స్ప్రెస్ గేష్ మీలో ఎంతమంది రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశారో కింద కామెంట్ సెషన్లో అయితే చెప్పండి నాకు రత్నాచల్ ఎక్స్ప్రెస్కి 3 ఏసీ బోగీలు ఉన్నాయి ఐ మీన్ 3 కాదు 4 ఓహో చైర్ కార్లు 4 ఉన్నాయి రత్నాచల్ ఎక్స్ప్రెస్కి ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కోచ్లు ఆ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది కాకపోతే ఆ ట్రైన్ బోర్డ్ చేయని లేవు అటు సైడ్ ఉన్నాయి కొంచెం స్పాట్ చేయడం ఏ ట్రైన్ అనేది కష్టంగా ఉంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ అయితే ఖాళీ అయిపోయింది మళ్ళీ ఏదో ట్రైన్ వచ్చేద్దరండి ఎందుకంటే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ జంక్షన్ అండి మన విజయవాడ జంక్షన్ కమింగ్ టు మన ట్రైన్ లోపల మెయింటెనెన్స్ అయితే బాగుందని చెప్తాను ఆఫ్ కోర్స్ ఇవి ఓల్డ్ కోచెస్ వెరీ సూన్ అప్గ్రేడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎల్హెచ్బి కోచెస్కి మన టైం అయితే చూడండి 6:25 అయితే అయ్యింది మనం బయలుదేరిపోయాం కాఫీ అయితే ఇప్పుడే తీసుకున్నాను 10 రూపీస్ మంచి కాఫీ అరే ఎవరో చైన్ లాగారు అప్పుడే అయిపోయింది ట్రైన్ స్టేషన్ కూడా దాటలేదు ఎవరో చైన్ లాగారు మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే వేరే ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ తెలుసా నాగర్సోల్ నుంచి నర్సాపురం వెళ్ళే ట్రైన్ ఇక మనం విజయవాడకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది ఏంటిది విజయవాడ జంక్షన్ అని ఈ ప్లాట్ఫామ్లో మనం ఏం ఇప్పుడు చూడలేదు ఏం ట్రైన్లకి
ఎక్స్ట్రా కోచెస్ అనుకుంటా ఇవన్నీ. ఓ కాదు కాదు ఇన్స్పెక్షన్ కార్ ఇది, మరి అదేంటో తెలీదు. అండ్ బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఇటు సైడ్ అయితే ఏంట్రైన్కి నాగర్సోల్ నుంచి నర్సపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది. అదే మన నర్సాపురం ట్రైన్ అండి. మనమైతే ట్రాక్ చేంజ్ అవుతూ అటు చివరి లైన్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే హైదరాబాద్ జంక్షన్ అటైపోయి ఉంటుంది. హైదరాబాద్ అంటున్నాను, ఐ మీన్ సికింద్రాబాద్ జంక్షన్ అటు చివరి నుంచి వెళ్ళాలి మనం. లాస్ట్ బ్లాగ్లో నర్సపూర్ గుంటూరు డిఎంయూ చేశాను కదా, ఆ ట్రైన్ అటు సైడ్ నుంచే తీసుకొచ్చాడు. ఇదిగోండి జంక్షన్. మనం స్ట్రైట్గా వెళ్ళామనుకోండి హౌరా రూట్, మన రాజమండ్రి విశాఖపట్నం అన్నీ కూడా ఇలా స్ట్రైట్గా వెళ్ళచ్చు. ఇప్పుడు మన ట్రైన్ లెఫ్ట్ అయితే డైవర్షన్ తీసుకుని సికింద్రాబాద్ రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ అయితే చూడండి ఎంత పెద్ద ట్రైన్, అటు బార్ నుంచి ఇటు బార్ దాకా ఉంది. శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మనం 359 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలి. నేనైతే శాతవాహన ఎక్స్ప్రెస్ని ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఇప్పుడు దాకా నేను సికింద్రాబాద్ చాలాసార్లు వెళ్ళాను, కానీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్ళలేదు. ఏదో ట్రైన్ అయితే అక్కడ అవుటర్లో ఆపేసాడు, ఏ ట్రైనో స్పాట్ చేద్దాం మనం. మేబీ మీకు కెమెరాలో కనిపించదు, అప్పుడే కొంచెం దగ్గరికి వెళ్ళాక కనిపిస్తుంది. చూద్దాం ఏం ట్రైను ఏం ట్రైను. లోకో బిజీ ఉన్నాడు. చాప్రా నుంచి ఎంజీఆర్ సెంట్రల్ మన చెన్నై అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్ ఏంటో తెలుసా అండి, గంగా కావేరీ ఎక్స్ప్రెస్. ఎంజీఆర్ సెంట్రల్ నుంచి చాప్రా, చాప్రా నుంచి ఎంజీఆర్ సెంట్రల్. ఈరోజు మన ట్రైన్లో ఆక్యుపెన్సీ అయితే అంత ఫుల్గా ఏం లేదు, చాలా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. నేను రిజర్వేషన్ చేయించినప్పటికీ 350 సీట్స్ ఖాళీ ఉన్నాయి. నేను చేయించుకుంది ఒక రోజు ముందు. నాకు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్తో ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే 190 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు 190 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన ట్రైన్ విజయవాడలో బయలుదేరాక ఫస్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా, మదీరా. 55 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అయితే మదీరా వస్తుంది. ఈ ట్రైన్కి అయితే లిమిటెడ్ స్టాప్స్ అయితే ఉంటాయి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళేదాకా ఈ ట్రైన్ అయితే 9 స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. నేను నా సీట్లో అయితే కూర్చున్నాను, బయటకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. వా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పనా గైస్, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రతి సీట్కి పక్కన అయితే ఇవ్వలేదు. 4 సీట్లకి ఒక్కొక్క ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. సో మనకి ఈ ట్రైన్లో ఛార్జింగ్కి కొంచెం ఇబ్బంది అనే చెప్తాను నేను. మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి, 104 కిలోమీటర్స్ పర్ ఆర్ అయితే క్రూజ్ అవుతుంది. గత 4 కిలోమీటర్స్ నుంచి అయితే నేను ఈ టెస్ట్ అయితే చేస్తున్నా. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ అయితే వచ్చేసాం మనం. అండ్ మనం మదిరాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం మదిరా స్టేషన్కి. ఇంకొక 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాను నాకు తెలిసి, ఇదే స్పీడ్లో కంటిన్యూ అయిందంటే. వెల్కమ్ టు మదిరా. మదిరా అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనం. మదిరా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. క్లైమేట్ అయితే ఈరోజు బా మంచి చాలా ప్లెజెంట్గా ఉందిలేండి. జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ప్లెజెంట్ క్లైమేట్ ఉంటే ఆ మజానే వేరు ఉంటుంది తెలుసా అసలు. వెల్కమ్ టు మదిరా. మదిరా స్టేషన్ అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఎక్కిన ట్రైన్లన్నీ నైట్ ట్రైన్స్ అన్నమాట, ఇదంతా మిడ్ నైట్ అవి క్రాస్ చేసేవి. సో ఇప్పటిదాకా అయితే నేను మదిరా స్టేషన్ని చూడలేదు. వెల్కమ్ టు మదిరా. అండ్ గైస్, మదిరా నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ మీరైతే కామెంట్స్ చేసి చెప్పండి నాకు. క్రౌడ్ అయితే బాగానే కాదు, బాగా ఉందని చెప్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే ఎలా వచ్చింది మదిరా స్టేషన్కి, ఎలా బయలుదేరిపోతుంది. ఇక్కడ నుంచి బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖమ్మం. మదిరా స్టేషన్ ఎగ్జిట్ అయితే అలాగా. బాయ్ బాయ్ మదిరా. క్రౌడ్ చాలా బాగా ఫుల్ అయిందండి, అసలు ఏ మాటగా మాట చెప్పుకోవాలి. చాలా మంది ఎక్కారు, చాలా మంది దిగారు కూడా. బాయ్ బాయ్ మదిరా. అంటే నేషనల్ హైవే ఇటు సైడ్ ఉంటుందా అటు సైడ్ ఉంటుందా అని డౌట్ నాకు. ఇప్పుడే దోశ అయితే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను, 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. సో చూద్దాం తిన్నాక టేస్ట్ అయితే చెప్తాను. ఈ ట్రైన్లో మనం తింటాం అవన్నీ చూపించలేం, ఎందుకంటే చిన్న చిన్న సీట్లు కదా, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను, ఓకే ఓకే అనమాట అండి, మరీ అంత సూపర్ అయితే కాదు. చల్తా మనం అయితే ఖమ్మంకి వచ్చేసాం. ఖమ్మం అవుట్స్కట్స్లో ఉంది. ఖమ్మం స్టేషన్లోకి అయితే దూసుకెళ్ళిపోతుంది మన శాతవాహన. అఫ్కోర్స్ స్టేషన్ అనేది అటు సైడ్ వస్తుంది అనుకోండి,
కాకపోతే క్రౌడ్ ఉంది కాబట్టి నేను ఇట్ సైడ్ నుంచి ఉన్నా. వెల్కమ్ టు ఖమ్మం, ఖమ్మం రైల్వే గేట్. అరే ఖమ్మం బోర్డు చూపిద్దాం అనుకుంటే గూడ్స్ ట్రైన్ ఉంది. ఓకే ఓకే, ఇది ఫుల్ గూడ్స్ కాదు, సెకండ్ గూడ్స్. ఎస్, వెల్కమ్ టు ఖమ్మం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది. అక్షడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఖమ్మంలో మన ట్రైన్ అయితే 2 మినిట్స్ అయితే ఆగుద్ది. అఫీషియల్ స్టాప్ కూడా 2 మినిట్స్ అండి. టైం ఇప్పుడు అరౌండ్ 7:55 AM అయితే అవుతుంది. ఏ ట్రైన్ అయినా కూడా క్రౌడ్ అయితే బాపుల్ అవుతుంది ఖమ్మం నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఖమ్మం రైల్వే స్టేషన్. మొత్తానికి ఖమ్మానికి అయితే నేను 3 ప్లాట్ఫామ్లు స్పాట్ చేశాను, అదిగోండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. మనం వచ్చింది 7:55కి, 7:57 అయితే అయ్యింది. ఇంకా తీసేస్తారు మన బండి. ఖమ్మం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఖమ్మం. ఖమ్మం తర్వాత మన ట్రైన్ వచ్చేసి డోర్నకల్ వెళ్తుంది. అంటే మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది డోర్నకల్లో. వెల్కమ్ టు డోర్నకల్. డోర్నకల్ అయితే ఇప్పుడే ఎంటర్ అవుతుంది మన ట్రైన్. డోర్నకల్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. అక్కడ మీకు ఇంకొక జంక్షన్ అయితే కనిపిస్తుంది చూసారు, అటు సైడ్ నుంచి కూడా ఒక రైల్వే ట్రాక్ అయితే ఈ జంక్షన్కి అయితే వస్తుంది, డోర్నకల్ జంక్షన్. సో నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇటు సైడ్ వెళ్తే కొత్తగూడెం పాల్వంచ ఈ రూటే అనుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ ష్యూర్. స్టేషన్ అయితే అదిగోండి, క్యాబిన్ అయితే కనిపించింది, స్టేషన్ దాని తర్వాత ఉంటుంది. జంక్షన్ రూట్ ఇది, డోర్నకల్ జంక్షన్ క్యాబిన్ ఇది. డోర్నకల్ జంక్షన్ చాలా పెద్దది ఉన్నట్టుంది రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి, 1, 2, 3, 4. ఏ ప్లాట్ఫామ్ కాదు, 1, 2, 3, 4 4 ప్లాట్ఫామ్స్ అయితే స్పాట్ చేశాను నేను. ఎంత పెద్ద స్టేషన్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డోర్నకల్. డోర్నకల్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చి ఆగింది మన ట్రైన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిటే. ఇప్పుడు టైం వచ్చి ప్రస్తుతం 8:27 అయితే అవుతుంది, 8:29. డోర్నకల్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి 15 మినిట్స్ ట్రావెల్ అయితే చేయాలండి మన నెక్స్ట్ స్టేషన్ వెళ్ళడానికి. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి మహబూబాబాద్. బాయ్ బాయ్ డోర్నకల్ జంక్షన్. ఏంటో బిల్డింగ్ అంత పెద్ద ఉంది, కానీ స్టేషన్ మటుకు అద్దరిపోయింది. చాలా పెద్ద స్టేషన్ అండి బాబు డోర్నకల్ జంక్షన్. రన్నింగ్ రూమ్ గైస్, డోర్నకల్ జంక్షన్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మటుకు డెఫినెట్లీ అయితే కామెంట్స్ చేసి చెప్పండి నాకు. అటు సైడ్ అయితే ఇప్పుడే ఏదో గూడ్స్ లోపల స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది. ఐడియా వచ్చింది నాకు తెలిసి, ఇక్కడ నుంచి సింగరేణి దగ్గర కదా, మేబీ దాని గురించి అనుకుంటా ఇంత పెద్ద స్టేషన్. అక్కడంతా సింగరేణి మైండ్స్ ఉన్నాయి కదా, అర్థమైంది సీన్ నాకు. ఎస్, నీ గెస్ కరెక్టే రా సందీప్. వెల్కమ్ టు మహబూబాబాద్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఎంటర్ అవుతున్నాం, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఆహా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్తాను నేను, ఫుల్ క్రౌడ్. బాబా, అద్దరిపోయింది అసలు క్రౌడ్. అలా ఇలా లేదు చూడండి, మనం వెళ్ళి ఇప్పుడు మనం మన సీట్లో కూర్చోలేదనుకో క్లబ్ మిక్స్ రీమిక్స్ చేసేస్తారనమాట, అలా ఉంది క్రౌడ్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్ అండి. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగేది ఎక్కడ తెలుసా, కే సముద్రం దగ్గర. కే సముద్రం నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ అనమాట అండి. మహబూబాబాద్ నుంచి బయలుదేరాక విజయవాడలో బయలుదేరిన ట్రైన్ మన మహబూబాబాద్ వచ్చాక ఫుల్ అయిపోయిందండి, మొత్తం ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ అసలు. సో ఇప్పుడే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, నెక్స్ట్ స్టాప్ వచ్చి కే సముద్రం అని చెప్పాను కదా. మిగతా విశేషాలు కే సముద్రం దగ్గర మాట్లాడుకుందాం. వెల్కమ్ టు కే సముద్రం. అంత బిజీగా ఏం లేదు స్టేషను. అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇచ్చండి. ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిటే అండి. మన ట్రైన్ అయితే ప్రస్తుతానికి 1/2 అవర్ లేట్లో వెళ్తుంది. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కే సముద్రం. కే సముద్రం నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడ బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా, వరంగల్. వరంగల్లో అయితే మన ట్రైన్ ఆగుద్ది నెక్స్ట్. ఆల్మోస్ట్ వరంగల్ దగ్గరకు అయితే వచ్చింది ట్రైన్. ప్రస్తుతానికి 50 నిమిషాలు లేట్లో అయితే మన ట్రైన్ నడుస్తుంది. ట్రైన్ అయితే ఇంకా స్లోగా తీసుకెళ్తున్నారు వరంగల్ అవుట్స్కట్స్ నుంచి వరంగల్ స్టేషన్లోకి. వరంగల్ అవుటర్లో అయితే ఉంది మన ట్రైన్. వరంగల్ స్టేషన్కి అయితే వచ్చింది, కానీ ఫుల్ క్రౌడ్ అనమాట. మనం బయటికి దిగలేనంత క్రౌడ్ ఉంది.
ఇక్కడైతే అఫీషియల్ గా స్టాప్ 2 మినిట్స్. మొత్తానికి అయితే వరంగల్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఉన్నాం మనం. అప్రాక్సిమేట్ గా 58 నిమిషాలు అయితే మన ట్రైన్ లేట్ గా నడుస్తుంది. సో వరంగల్ దాటాక మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడ తెలిసే కాజీపేట్. వరంగల్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. గైస్, డౌన్ సౌత్ నుంచి వచ్చే ఏ ట్రైన్ అయినా మనకి న్యూఢిల్లీ కానీ నార్త్ వైపు వెళ్ళాలంటే పక్కాగా వరంగల్నైనా టచ్ చేయాలి, లేదంటే వరంగల్ని బైపాస్ చేసుకుంటూ జంక్షన్ అయినా టచ్ చేసుకుని వెళ్ళాల్సింది. పక్కాగా వరంగల్ మీద నుంచే డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మెయిన్ జంక్షన్ నార్త్కి వెళ్ళేది వరంగల్లో ఉంది. బా ఈ ట్రైన్ విజయవాడలో ఒకలా ఉంది. విజయవాడ దాటాక మహబూబాబాద్ నుంచి అయితే ఫుల్ ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఉంది అసలు. బై బాయ్ వరంగల్. గైస్, వరంగల్ నుంచి ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కింద అయితే కామెంట్స్ చేసి చెప్పండి. నెక్స్ట్ స్టేషన్ కాజీపేట్కి అయితే వెళ్ళిపోదాం. గైస్, తెలుసు కదా లాస్ట్ టైం కూడా ఈ టెంపుల్ అయితే నేను చూపించాను మన ఏపీ ఎక్స్ప్రెస్లో. భలే అంటే భలే ఉందిలే. వరంగల్, హనుమకొండ, కాజీపేట్ ఈ మూడు కూడా ట్రై సిటీస్ అండి. తెలంగాణలో ట్రై సిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. సిటీస్ కూడా చూడటానికి భలే ఉంటాయిలేండి. అసలు వరంగల్ దగ్గర మనం రామప్ప టెంపుల్ చూడొచ్చు, భగవత వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు, లక్నవరం లేక్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ అలాగే వరంగల్లోనే 1000 పిల్లల టెంపుల్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెల్కమ్ టు కాజీపేట్. కాజీపేట్కి అయితే వచ్చాం. అవుటర్లో ఉంది. అవుటర్ అంటే ఉందిలేండి ఈ ట్రై సిటీస్లో. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎంతసేపు వెళ్ళిపోతాం చెప్పండి. కాజీపేట్, కాజీపేట్ కూడా జంక్షనే. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ ఏదైనా నార్త్ సైడ్ వెళ్ళాలంటే కాజీపేట్ నుంచే డైవర్షన్ తీసుకుని మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అటు సైడ్ నుంచి వచ్చే ట్రైన్లు అన్నట్లకి కాజీపేట్ జంక్షన్. డౌన్ సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నట్లకి కూడా వరంగల్ అయితే జంక్షన్. కాజీపేట్ జంక్షన్ బైపాస్ క్యాబిన్. స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ర్యాక్ చేంజ్ అవుతుంది ముందు. ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుని కాజీపేట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది మన ట్రైన్. వెల్కమ్ టు కాజీపేట్. అదేంటి ప్లాట్ఫామ్ ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉందండి. కాజీపేట్లో అఫీషియల్గా స్టాప్ వచ్చి 2 మినిట్స్. కాజీపేట్ తర్వాత డైరెక్ట్గా మన ట్రైన్ సికింద్రాబాద్లోనే ఆగుద్ది. సో నాన్ స్టాప్ మ్యూజిక్ ఉంటుంది అన్నమాట కాజీపేట్ దాటంగానే. డైరెక్ట్ ఇంకా సికింద్రాబాద్. మనం కూడా ఇంకా సికింద్రాబాద్లో కలుద్దాం. కాజీపేట్ వచ్చాక కొంచెం ఖాళీ అయితే అయ్యింది. వరంగల్ స్టేషన్ అండ్ కాజీపేట్ స్టేషన్ రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి. ఇదిగోండి ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కాజీపేట్ రైల్వే స్టేషన్. స్టేషన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అటు సైడ్ ఉంటుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ 2 మినిట్స్ కానీ కాకపోతే 2 మినిట్స్ కానీ ఎక్కువసేపు ఆపాడు. నెక్స్ట్ మన ట్రైన్ తెలుసు కదా వెళ్ళేది సికింద్రాబాద్. సికింద్రాబాద్లోనే మన ట్రైన్ ఆగుద్ది. గైస్, టైం అయితే చూడండి, ఎగ్జాక్ట్లీ 58 మినిట్స్ లేట్తో అయితే మనం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చింది మన శాతవాహన ఎక్స్ప్రెస్. అదేనండి మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏమైందో తెలియదు, వరంగల్ దాటాక కూడా అవుటర్లో చాలా సేపు అయితే ఆపేశాడు అనమాట కాజీపేట అది దాటేశాక. సో గైస్, జర్నీ గురించి చెప్పాలంటే బేసిక్గా జర్నీ వాజ్ గుడ్, బట్ ఏంటంటే అన్రిజర్వ్డ్ క్రౌడ్ కూడా రిజర్వేషన్ క్లాస్లో అయితే ఎక్కేసి సీట్లలో కూర్చుండిపోయి నానా రచ్చ రచ్చ అయిపోయింది అనమాట. సో ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్. అదొక్కటి తప్పించి ట్రైన్కి అసలు కొద్దవే లేదు. సో గైస్, ఈసారి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చింది శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలాగ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో కలుసుకుందాం.